Hello everyone, welcome to PR3 News YouTube channel. Iroji video lo manam AP sachivalayam jobs koraku mukhyamaina 20 prabhutva patakalanu iroji manam ee video lo telusukune prayatnam chesam. Aithe ee video lo nenu complete ga kendra prabhutva patakala gurinchi cheppabotha unnanu. Aithe AP ki sambandhinchina 20 rashtra prabhutva patakalu evaithe unnayo vaatiki sambandhinchina complete video anedi nenu already nenu cheyadam jarigindi. అండ్ ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఏపీ ప్రభుత్వ పథకాలను చూడవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిసారిగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అయితే ఇక్కడ మొదటి ప్రభుత్వ పథకం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 ఫిబ్రవరి 24 యూపీలోని గోరఖ్పూర్లో ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చిన్న మధ్యతరా రైతులకు ఆర్థిక సహకారం అందజేయడమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లక్ష్యం. అండ్ దీని యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఈ పథకం కింద 2 హెక్టార్ల దాకా సాగు భూమి ఉండే రైతులందరికీ కూడా ఏడాదికి 6,000, 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి ప్రతి విడతలో కూడా 2,000 చొప్పున అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఏంటిదంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధాన్ యోజన. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 మార్చి 5న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ స్కీమ్ కింద అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు 60 ఇయర్స్ దాటిన తరువాత నెలకు 3,000 చొప్పున పింఛన్ను అందజేసేటటువంటి కార్యక్రమం ఇది. సో ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ అన్నమాట. అండ్ దీని యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే భారత స్థూల దేశీయోత్పత్తి GDPలో 50% అసంఘటిత రంగ కార్మికుల నుంచే వస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 2018 ఏప్రిల్ 14 నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దారిద్ర్య రేఖ బిలో పోవర్టీ లైన్కు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి గరిష్టంగా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అండ్ ముఖ్యాంశాలలో చూసుకున్నట్లయితే దేశంలోని 115 వెనుకబడ్డ జిల్లాలకు ఈ పథకం కింద ప్రాధాన్యం ఇవ్వబోతా ఉన్నారు. అండ్ ఇందుకొరకు గాను మొట్టమొదటిసారిగా అప్పుడు 2018 ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడు 10,500 కోట్ల ఖర్చుతో ఈ పథకం కింద సుమారు 50 కోట్ల మందికి ఏడాదికి 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమాను కల్పించడం జరుగుతూ ఉన్నది. అండ్ ఈ స్కీమ్నే మనం మోడీ కేర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది మోడీ కేర్గా ప్రసిద్ధి చెందిన ఆయుష్మాన్ భారత్ ద్వారా 1.5 లక్షల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా ఉప కేంద్రాలు 2022 నాటికల్లా అభివృద్ధి చేయనున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే నాట్ ఓన్లీ సచివాలయం ఎగ్జామే కాదు, ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్లో మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ రాయబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అండ్ ఈవెన్ టీఎస్పీఎస్సీకి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి వయో వందన యోజన ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 2017 జూలై 21 ప్రారంభించడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు ప్రారంభించారు. అండ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన ఈ పథకంలో వారు పెట్టిన పెట్టుబడిపై 10 సంవత్సరాల పాటు 8% వడ్డీని
పొందుతారు. అండ్ స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలలో చూసుకున్నట్లయితే, ఈ స్కీమ్ యొక్క నిర్వహణను భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసికి అప్పగించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. అండ్ ఇంకొకటి, ఈ పథకాన్ని ఎల్ఐసి ద్వారా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొనుగోలు చేయవచ్చు. అండ్ ఈ పథకాన్ని అండ్ ఈ స్కీమ్ని జిఎస్టీ నుండి మినహాయించారు. గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి వయో వందన యోజన స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ని జిఎస్టీ నుండి మినహాయించడం జరిగింది. అండ్ పెన్షన్ను 10 సంవత్సరాల కాలంలో ఈ పథకాన్ని కొనుగోలు చేసిన దానిని నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, అదేవిధంగా సంవత్సరం ఆధారంగా చెల్లిస్తారు. అండ్ 10 సంవత్సరాల తర్వాత చివరి పెన్షన్ వాయిదాతో పాటు కొనుగోలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లిస్తారు. అండ్ పథకాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాల తర్వాత కొనుగోలు వ్యయంలో 75% వరకు రుణం కూడా ఇస్తారు. అండ్ నెలవారీ కనిష్ట కొనుగోలు ధర సంవత్సరానికి 1,50,000, దీనికి నెలకు 1,000 చొప్పున పెన్షన్ని చెల్లించడం జరుగుతుంది. అండ్ గరిష్ట కొనుగోలు ధర 7,50,000, దీనికి గాను నెలకు 5,000 వరకు పెన్షన్ని చెల్లించడం జరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఇవి కేవలం కొన్ని ప్రభుత్వ స్కీమ్స్ మాత్రమే నేను చెప్పేటటువంటివి. అండ్ ముందు ఉండేటటువంటి వీడియోస్లో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ స్కీమ్స్తో మనం అప్కమింగ్ వీడియోస్లో మనం కలుద్దాం. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.